అన్న నమస్తే అన్న నమస్తే అండి చెప్పండి అన్న మీ పేరు నా పేరు నితిన్ అండి ఎవరు అన్న రాజం ఏం చేస్తుంటారు మీరు నాది వ్యాపారం అండి ఇక్కడ ఏ వ్యాపారం చేస్తారు పూల వ్యాపారం చేస్తుంటాం ఎలా ఉంది మీ పూల వ్యాపారాల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఇదివరకు లాంటి వ్యాపారాలు అయితే లేవండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ రాజంలోకి వచ్చేసరికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకోవడం అలవాటైపోయింది ఇరుగుపూరు నుంచి పొరుగురు నుంచి వచ్చి కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఇదేంటి అని అడిగితే ఇది మీకు సంబంధం లేదు మేము ఎక్కడైనా బ్రతుకుతామని అంటారు కొన్ని బ్రతుకుతామనే వాళ్ళు చీపురుపల్లి మండలం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రాజంలో బ్రతుకుతున్నారు అదేంటి బాబు మీకు చీపురుపల్లి దగ్గర కదా చీపురుపల్లిలో బ్రతకండి అంటే అక్కడ మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు అందుకే ఇక్కడికి వచ్చామంటారు ఇక్కడైతే బ్రతుకుతారట చీపురుపల్లిలో బ్రతకలేరట ఇలాగేమవుతుందంటే వ్యాపారం తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పువ్వుల వ్యాపారం నేర్చుకొని వ్యాపారాలు అనేవి మొత్తం కంపు చేసేస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మరి మీరు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు ఈ పువ్వులు మీకు వచ్చే ఆదాయం ఎంత వస్తుంది అంటే మేము పువ్వులు అనేది మాకు రాజమండ్రి కడేపులాంక నుంచి వస్తాయండి ఇక్కడ దాదాపుగా మన రాజంలో మేము 40 సంవత్సరాలుగా పువ్వుల వ్యాపారం అనేది చేస్తున్నాం ఈ 40 సంవత్సరాలుగా మేము కడేపులాంక నుంచి తెచ్చుకునేవాళ్ళము ఇవి అక్కడి నుంచి పువ్వులు తెచ్చుకొని మేము సాగుగారికి సొమ్ము కట్టుకొని మా దగ్గర పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ మళ్ళీ మేము ఇంటికి రూపాయి తీసుకెళ్ళి మాకు అప్పుడు రోజుకి వచ్చేసరికి 500 సీజన్ అయితే 2000-3000 మిగిలేవి ఇప్పుడు ఇక్కడ పువ్వుల వ్యాపారం అనేది ఒక బొబ్బిల్ సెంటర్కి వెళ్తే ఒక 40 మంది అమ్ముతున్నారు వాళ్ళంతా స్థానికులు కాదు పొరుగురు నుంచి వచ్చి అమ్మేవాళ్ళు వాళ్ళు ఎక్కడో ఆనందపురం నుంచి పువ్వులు తెచ్చేసుకొని మనిషికి 20 కేజీలు కొనేసుకొని ఇక్కడ 20 రూపాయల లాభానికి రాజం వాళ్ళందరికీ అమ్మేస్తున్నారు మేము ఎక్కడో కడేపులంక నుంచి తెచ్చుకునే వాళ్ళకి మాకు రూపాయి మిగలట్లేదు దీనివల్ల మాకేమవుతుందంటే స్థానికులుగా ఉన్న వాళ్ళకి వ్యాపారం దెబ్బతిని వ్యాపారాలు కూడా ఎత్తేసే పరిస్థితికి వచ్చేసింది అనమాట మరి ఇప్పుడు ఈ జగన్ అని వచ్చాక చాలా మందికి ఇప్పుడు రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారట కదా ఎంతవరకు నిజమంటాం మరి అది రేట్లు పెరిగిందన్నది వాస్తవం అండి ఎందుకంటే ఇక్కడ ఆయన నమ్మి ఓట్లేసి గెలిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు మరి వాళ్ళ సర్కంస్టెన్సెస్ వల్ల అది చేస్తారు చేయరనే తర్వాత విషయం మద్యపాన నిషేధం చేయకపోగా సొంత బ్రాండ్లు పెట్టి అమ్ముతున్నారు మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నిత్యావసర ధరలైన ప్రతి ఒక్కటి పెరిగింది దీనివల్ల సగటు సామాన్యుడు బ్రతకాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సగటు సామాన్యుడు బ్రతకాలి అంటే ఏదో కూలీ వ్యాపారం చేసుకునే కూడా వచ్చిన కూలితోనే కుటుంబాన్ని పోషించుకోవాలి ఇప్పుడు అలాంటిది ఆ వచ్చిన జీతం కూడా ఇంటికి సరిపోవట్లేదు ఇంకా తిరిగి అప్పు చేసి మళ్ళీ ఇంటికి కొనుక్కొని వెళ్ళాల్సి వస్తున్న పరిస్థితి వచ్చిందన్నమాట మరి అలాగే ఇప్పుడు ఈ మద్యం వల్ల యువత ఎక్కువ పాడైపోతున్నారట కదా నిజమేనంటావు మరి యువత పాడైపోతున్నారు అనేది అవి మనం మాట్లాడకూడదు ఎవరి ఇష్టం వాళ్ళది తాగే వాళ్ళు ఉంటారు తాగని వాళ్ళు ఉంటారు అది వాళ్ళ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ ప్రకారమే వెళ్ళాలి అది అలాగే ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యేలు పరిపాలన చూసుకుంటే ఎలా ఉంది అనుకుంటున్నాను స్థానిక ఎమ్మెల్యే గురించి నో కామెంట్స్ అండి ఆయన గురించి మాట్లాడినా ఒకటి మాట్లాడకపోయినా ఒకటే ఆయన ఉన్నాడా లేదా తెలియదు అంతే ఉన్నాడా లేడన్న పరిస్థితిలో ఉంటాడు ఆయన మరి అలాగే ఇప్పుడు ఏదైనా ఉందని సమస్య ఉందని వెళ్తే ఆయన పట్టించుకోడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే పరిష్కరిస్తాం అంటారు అది అవుతుందో చెప్పలేము అవుతుందో చెప్పలేము మళ్ళీ దానికోసం 10 మందిని వేసుకొని 10 సార్లు తిరగాలి రికమెండేషన్ ఉంటే పనులు అవుతాయి రికమెండేషన్ లేకపోతే పనులు జరగవు మరి కొండ్రు మురళీమోహన్ గారు టీడీపీ కోసం ఏమైనా పాటు పడుతున్నాడంట ఆయన 1 అండి కొండ్రు మురళీమోహన్ గారు అనే వ్యక్తి 1 ఈ రోజున రాజ్యం అభివృద్ధి జరిగింది అంటే మురళీమోహన్ గారు వాళ్ళే ఆయన పెట్టిందాయి ఆయన పెట్టిన భిక్ష మేమందరం కూడా రేపు ఆయన పరిపాలనలోనే మళ్ళీ రాజ్యం అభివృద్ధి చెందుదని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాము ఇక్కడ పక్కాగా గెలిచేది కూడా కోనరు మురళీమోహన్ గారు అందులో టీడీపీ తరఫున కోనరు మురళీమోహన్ గారు టీడీపీ తరఫున కోనరు మురళీమోహన్ గారు పక్కాగా గెలుస్తారు నో డౌట్ ఎలా ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు యువకాలం పేరు మీద ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు ఇప్పుడు మన రాజ్యాంగంకి వచ్చేటప్పటికి ఎన్ని రోజుల్లో వస్తారు అనుకుంటున్నావు వస్తారంటావా పోని రాజం అనేది వస్తారండి కానీ ఎంత టైం పడద్దు అనేది చెప్పలేము ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ఊరిలోను పాదయాత్ర చేసుకుంటూ రావాలి కాబట్టి మరి ఇక్కడికి వచ్చేసరికి ఏ టైం అవుద్దో మేము కరెక్ట్గా చెప్పలేము కానీ రావడం మాత్రం పక్క వస్తారు ఇక్కడ కూడా పాదయాత్ర జరుగుద్ది ఇక్కడ సమస్యలు తెలుసుకుంటారు తెలుసుకుంటారు పక్కాగా తెలుసుకుంటారు ఎందుకంటే ఇదివరకు కూడా కోనర మురళీమోహన్ గారి హయాంలో ఆయన రాజం రావడం జరిగింది ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన మీటింగ్ పెట్టారు ఆయన సమస్యలు తెలుసుకున్నారు మరి ఇప్పుడు పాదయాత్ర యువకాలం పాదయాత్ర జరుగుతుంది కాబట్టి మరి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏ టైం అవుద్దో తెలియదు కానీ పక్కాగా వస్తారు ఇక్కడ సమస్యలు తెలుసుకుంటారు రానున్న రోజుల్లో టీడీపీ వస్తారు రానున్న రోజుల్లో ఇక్కడ టీడీపీ గెలవడం పక్కాగా ఖాయం అండి కోనర మురళీమోహన్ గారు పక్కాగా గెలుస్తారు మళ్ళీ ఆయన హయాంలోనే రాజం అనేది కూడా అభివృద్ధి జరుగుతుంది థ్యాంక్ యూ